1970 ప్రాంతంలో ప్రారంభమైనటువంటి సెస్ కోఆపరేటివ్ ఎలక్ట్రికల్స్ సప్లైస్ సొసైటీ అనే సంస్థను రద్దు చేస్తూ డిస్కమ్ నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలో విలీనం చేయాలని చెప్పేసి ఉత్తర్వులు జారీ చేశారు. ఏఆర్సీ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటింగ్ కౌన్సిల్ చైర్మన్ శ్రీరంగారావు ఈ మేరకి ఉత్తర్వులు జారీ చేశారు. ఎందుకంటే రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి 250,000 మంది వరకు కస్టమర్లు ఉన్నారు. దీనిలో ఈ సెస్ అనే పేరుతోనే విద్యుత్ సరఫరా చేస్తుంది. విద్యుత్ బకాయిలు పేరుకుపోవడము ప్రధానమైనటువంటి భాగోతం ఏంటంటే 94,88,000,000 అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని చెప్పేసి ఈ మధ్యకాలంలో నియమించినటువంటి కమిటీ ఆ నివేదికలో స్పష్టం చేసింది. దీనిలో భాగంగానే ఇప్పటికే అనేక ఆరోపణలు వస్తున్నాయి. బకాయిలు పేరుకుపోయినాయి. గత కొంతకాలం నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం రైతులకి ఉచిత విద్యుత్తు, అలాగే పవర్లూమ్ కార్మికులకి పవర్లూమ్ మగ్గాలకి ఇచ్చినటువంటి రాయితీలు, స్ట్రీట్ లైట్స్ కూడా బకాయిలు చెల్లించే పరిస్థితులు లేదు. దీంతో 622 కోట్ల రూపాయల బకాయిలు పేరుకుపోయినాయి. దీనిలో 94-95 కోట్ల వరకు అవినీతి అక్రమాలు జరిగినట్టుగా ఆడిట్ కమిటీ నివేదిక ఇవ్వడం జరిగింది. ఈ మధ్యకాలంలో ఏర్పాటు చేసినటువంటి ఆ కమిటీ క్షుణ్ణంగా పరిశీలించింది. 2018 నుంచి 2022 వరకు జరిగినటువంటి ఆడిట్ లెక్కలు తీసింది. ఈ దీనికి తోడు 2018-19 ప్రాంతంలో వరదల వల్ల నష్టం వచ్చింది. స్టోర్ రూమ్ అంతా మునిగిపోయింది. అదొక కారణమైతే ఈ మధ్యకాలంలో 2023 నవంబర్లో ఓ అగ్ని ప్రమాదం కూడా జరిగింది. కీలకమైనటువంటి ఫైళ్ళు కూడా దగ్ధమయ్యాయనేటువంటి ఆరోపణలు వచ్చాయి. దీని చైర్మన్ ఉంటారు, 11 మంది డైరెక్టర్లు ఉంటారు. ఈ చైర్మన్ డైరెక్టర్లు అంతా అవినీతి అక్రమాలకు పాల్పడ్డారనేటువంటి ఆరోపణలు వస్తున్నాయి. ప్రజలతో వీళ్ళు తరచూ మీటింగ్ ఏర్పాటు చేస్తారు. ఆ సమావేశాల్లో ఈ సెస్ ఏ విధమైనటువంటి మెరుగైన సేవలు అందిస్తే బాగుంటుంది, మీ వినియోగదారులకు వచ్చినటువంటి సమస్యలు ఏంటి, ఏ విధంగా పరిష్కారం చేస్తే బాగుంటుందని చెప్పేసి ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. తరచుగా ఈ మధ్యకాలంలో నిర్వహించినటువంటి సమావేశంలో ప్రజలు ఈ అవినీతి అక్రమాల గురించి ఈఆర్సీ దృష్టికి తీసుకెళ్ళింది. ఈఆర్సీ అనేది కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది, అధికారం ఉంది కాబట్టి. దీంతో ఈ సెస్ అంటే దాదాపు మనకి 54 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి సెస్ కోఆపరేటివ్ ఎలక్ట్రికల్ సప్లయింగ్ సొసైటీ అనే పేరుతో నడుస్తుంది. దీనిలో సభ్యులందరూ కూడా వినియోగదారులు, డొమెస్టిక్ కావచ్చు, కమర్షియల్ కావచ్చు, వ్యవసాయ సంబంధించినటువంటి ఇవన్నీ కూడా ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పలు మండలాలన్నీ కూడా దీని పరిధిలోకి వస్తాయి. దీంతో నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కీలకంగా వ్యవహరించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఎట్లా ఉండబోతుందో మనతో మాట్లాడడానికి విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి మాజీ నాయకులు ఉన్నారు. చెప్పండి మహేందర్ గారు, ఎట్లా చూడవచ్చు దీనికి సంబంధించి? సెస్ ఎంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి సెస్ అనే పేరుతోనే సంస్థ ఉండేది. ఇది కాస్త రద్దు చేయాలి, అవసరం లేదు. దగ్గర 95 కోట్ల రూపాయలు అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు, 600 కోట్ల బకాయిలు ఉన్నాయి, వ్యవహారం సరిగా లేదన్నారు. దాదాపు మా ఇది 1970లో ఏర్పడ్డటువంటి సిరిసిల్ల కన్జ్యూమర్ సొసైటీ అనేది, ఎలక్ట్రిసిటీ సొసైటీ అనేది ఏర్పడ్డది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కన్జ్యూమర్స్ పెరుగుతూ కన్జ్యూమర్ల మా కాంట్రిబ్యూషన్ తోటే ఈ సంస్థ నడుస్తుంది. దాన్ని మనము ఇన్ని రోజులు దాదాపు వాళ్ళు సిబ్బంది బాధపడ్డారు, కన్జ్యూమర్లు కూడా ఎక్కువ రేట్లకు కొనుక్కొని కూడా వాళ్ళు చాలా బాధలు అనుభవించినారు. ఇటీవల ఈ గవర్నమెంట్ ఏది 14లో ఏర్పడ్డటువంటి తెలంగాణ తొలి గవర్నమెంట్ అప్పుడే రద్దు చేద్దామని, ఎందుకంటే సంగారెడ్డిది ఆల్రెడీ రద్దు అయిపోయింది, మెదక్ జిల్లాలో ఉన్నటువంటిది. చిత్తూరుది కూడా అప్పుడు ఉమ్మడి జిల్లాలో ఉన్నప్పుడు చిత్తూరుది కూడా రద్దు చేయడానికి ప్రయత్నాలు జరిగినాయి. అప్పటి నుంచి మళ్ళా దాన్ని పునరుద్ధరించి ఏదో విధంగా నడిపిస్తూ వస్తున్నారు. కుప్పం చిత్తూరుది కూడా, అలాగే సిరిసిల్లది కూడా ఎప్పుడో ఇచ్చేద్దామని అంటే సిబ్బంది మరియు యూనియన్ నాయకులు అందరూ అడ్డుపడి దాన్ని పునరుద్ధరించడానికి అవకాశం కల్పించారు. అట్లాగే సిబ్బంది అయితే చాలా మంది బాధపడ్డారు ఆ సెస్ వల్ల, ఎందుకంటే సరైన జీతాలు లేక ఎలక్ట్రిసిటీలో పనిచేసే నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్లో పనిచేసే వాళ్ళకును వాళ్ళకు చాలా తేడాలు ఉన్నాయి. అలాంటి వాళ్ళకు కూడా బాగా నష్టపోయినారు. ఒకవేళ చనిపోయినా కూడా దాంట్లో మెడికల్ ఇన్వాల్యూషన్ కానీ లేకపోతే చనిపోయిన నియామకాలు కానీ కూడా లేకుండా వాళ్ళు ఎన్నో బాధలు కోర్చిండ్రు. ఇప్పుడు దీన్ని రద్దు చేస్తే బెటర్ అంటారా? ఇటు వినియోగదారులకు కానీ దానిలో పనిచేస్తే సిబ్బందికి కానీ ఉపయోగకరంగా ఉంటుందని అనుకోవచ్చా? ఉపయోగకరంగానే ఉంటుంది, ఎందుకంటే
కన్జ్యూమర్స్ కూడా ఇప్పుడు ఏదైతే రేట్ మన వాళ్ళకు మన ఎన్పిడిసిఎల్లో ఎట్లయితే ఇచ్చేస్తున్నారో దాని ప్రకారంగానే వాళ్లకు సేవలు అందించబడతాయి. మరియు సిబ్బందికి కూడా సరైన పెన్షన్ కానీ సరైన జీతాలు కానీ అవి కానీ వాళ్ళు అర్హత పొందుతారు. దీనివల్ల రద్దు చేయటం ఇప్పటికీ మేము ఒక 5-6 సార్లు కూడా మన అక్కడికి పోయి రద్దు చేయాలని మా ట్రాన్స్కో సీఎండికి వాళ్లకు కూడా ఎన్నో సార్లు వినతిపత్రాలు ఇచ్చినాం. అయినా కూడా వాళ్ళు పెడచెవిన పెట్టినారు. అలాంటి వాటిని ఇప్పటికైనా ఇంత అవకతవకలు జరిగినాయని తెలిసినప్పుడు రద్దు చేయటం సబబే. కాకపోతే ఎన్పిడిసిఎల్కు అది అప్పజెప్తే దాన్ని పునరుద్ధరించి వారికి సరైన సేవలు అందించడంలో మా ఎన్పిడిసిఎల్ బాగుంటుందని, అట్లాగే కస్టమర్స్ కూడా సరైన సేవలు పొందుతారని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మొత్తం మీద గత కొంతకాలం నుంచి కూడా అనేక అక్రమాలు అవినీతికి పేరొందింది, కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది సెస్ అనేది. అయితే గతంలోనే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకునేటువంటి దిశలో ముందడుగు వేసింది. అయినప్పటికీ కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి టైంలో సంగారెడ్డిని దానిలో ఎలక్ట్రిసిటీ కోఆపరేటివ్ సొసైటీ అనేది రద్దు చేయడం జరిగింది. దానిలో భాగంగానే సెస్ సిరిసిల్లకు సంబంధించి కూడా రద్దు చేద్దాం అనుకున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల దాన్ని రద్దులు చేయలేకపోయారు. అనేక అక్రమాలు అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయి, బకాయిలు పేరుకుపోయాయి. వినియోగదారులకి మెరుగైనటువంటి సేవలు అందించడంలో కావచ్చు, ఇటు సిబ్బంది పనిచేస్తున్నటువంటి సిబ్బంది కావచ్చు, అలాగే దీనికి సంబంధించి కూడా అనేక మార్లు ఎప్పుడెప్పుడు ఈ నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ డిస్కంలో కలిపితే బాగుంటుంది అని చెప్పేసి గతంలో సైతం ఆలోచించారు. దానిలో భాగంగానే ఇప్పుడు ఇప్పటికైనా మించిపోయింది లేదు, దీన్ని అన్నిట్లాగానే ఈఆర్సీ నియంత్రణలోకి తీసుకొని నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్లో కలపడమే మేలు అనేటువంటి అభిప్రాయం వారి మాటల్లోనే విన్నాం. మొత్తం మీద ఒక ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తూ ఈ నష్ట నివారణ చర్యలు ఇప్పటికైనా తీసుకున్నందుకు మంచిగా ఉంది అని చెప్పేసి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఇది. ఇక్కడ తాజా అప్డేట్, ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో.